Hola, Poner. ¿Qué tal, Sallón? ¡Sallón! క్రూర మృగాలను చేస్ చేసి పట్టుకునే విషయంలో అటవీశాఖ జరిపిన 99 ఆపరేషన్లలో విజయవంతంగా పాల్గొన్న లెజెండరీ ఏనుగు అనామలై కలీం రిటైర్మెంట్ తీసుకుంది. గజరాజు 60వ పడిలోకి అడుగుపెట్టడంతో రిటైర్ అయింది. 5 దశాబ్దాల పాటు అటవీశాఖకు సేవలందించిన కలీం గౌరవార్థం కొల్లికమ్ముతి ఎలిఫెంట్ క్యాంప్లో 5 ఫారెస్ట్ రేంజర్లు గాడ్ ఆఫ్ హానర్తో వీడ్కోలు పలికారు. కలీం రిటైర్మెంట్కు సంబంధించిన వీడియోను రాష్ట్ర పర్యావరణ శాఖ కార్యదర్శి సుప్రియా సాహు ట్విట్టర్లో షేర్ చేశారు. కలీం ఒక లెజెండ్ అని, తన సేవల ద్వారా ప్రజల హృదయాలను ఎంతగానో చూరగొందని ఆమె తెలిపారు. 99 ఆపరేషన్లు పూర్తి చేసుకున్న కలీం 60 ఏళ్ల వయసులో బుధవారం రిటైర్ అవుతుండడంతో మా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కృతజ్ఞతతో హృదయం బరువెక్కుతోంది. తమిళనాడు ఫారెస్ట్ గార్డుల గౌరవ వందనాన్ని కలీం అందుకుంది అని చెప్పారు. కలీం వీడియో సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతోంది. ఇక కలీం 1972 డిసెంబర్లో పట్టుబడింది. మావటి పళనిసామితో దానికి శిక్షణ ఇప్పించారు. పళనిస్వామి ఆ తర్వాత చనిపోవడంతో అతని మేనల్లుడు మణి మావటిగా ఉన్నాడు. సలీం శిక్షణ పొందిన ఇతర ఏనుగులంతా పొడవైంది కానప్పటికీ చాలా బలిష్టంగా ఉండేది. సుమారు 5 టన్నుల బరువు మోసేది. బలం నిర్భీతికి చిరునామాగా పేరు తెచ్చుకుంది. ఎట్టి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఎంతో కూల్గా క్రమశిక్షణగా పూర్తి సామర్థ్యం ప్రదర్శించేది. కలీం ఇటు తమిళనాడులోనే కాకుండా పొరుగు రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో కూడా అటవీశాఖ జరిపిన పలు ఆపరేషన్లలో పాల్గొంది.